యాక్షన్ న్యూస్ వారిద్దరూ ముఖం చాటే సెగ వారిలో అసహనాన్ని పెంచలేదు. డ్రాగన్ మీడియా విషపు కథనాలు కూడా తేలిపోయాయి. అవును, సిక్కిం సరిహద్దులో ఉద్రిక్తతలు కొనసాగుతున్న తరుణంలోనూ చైనా భారత్ ప్రధానులు ఇద్దరూ G20 సమావేశంలో ముచ్చటించుకోవడం హాట్ టాపిక్ గా మారింది. సిక్కిం సరిహద్దుల్లో భారత్ చైనా మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న పరిస్థితుల్లో ఇరు దేశాల నేతలు ఎదురుపడ్డారు. జర్మనీలోని హాంబర్గ్ లో ప్రారంభమైన G20 సదస్సులో మోడీ, చైనా అధ్యక్షుడు జీ జిన్పింగ్ పాల్గొన్నారు. బ్రిక్స్ దేశాల సమావేశంలో వీరిద్దరూ ఒకరిపై ఒకరు ప్రశంసలు కురిపించుకున్నారు. చైనా నాయకత్వంలో బ్రిక్స్ నిర్వహణను అభినందించారు మోడీ. ఈ ఏడాది చివరిలో చైనాలోని జియో మెన్లో నిర్వహించే బ్రిక్స్ సదస్సుకు ఇస్తుందని తెలిపారు. మరోవైపు ఉగ్రవాదాన్ని ఉక్కుపాదంతో అణిచివేయడానికి శక్తివంతమైన G20 దేశాలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. తీవ్రవాదంపై పోరుకు 10 పాయింట్ల ఎజెండాను మోడీ సదస్సు ముందు ఆవిష్కరించారు. ఉగ్రవాదంపై భారత్ పోరును ప్రశంసించారు చైనా ప్రధాని జిన్పింగ్. ఆర్థిక, సామాజిక రంగాల్లో అభివృద్ధిని మెచ్చుకున్నారు. మునుముందు కూడా మరింత వృద్ధి సాధించాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. ప్రాంతీయ వివాదాలను శాంతియుతంగా పరిష్కరించుకోవాలని జిన్పింగ్ సూచించారు. సమావేశం అనంతరం ఇరు దేశాధినేతలు కరచాలనం చేసుకుని కాసేపు ముచ్చటించుకున్నారు. ఉగ్రవాదులకు స్వర్గధామ భూభాగాల్లో ఆశ్రయం కల్పిస్తున్న వారిపై సమిష్టి పోరుకు ప్రపంచ నేతలు పటిష్టమైన చర్యలు తీసుకోవాలని కోరారు. దాయాది దేశం పాకిస్తాన్పై మోడీ చురకలు వేశారు. హాంబర్గ్ వేదికగా జరుగుతున్న ఈ సదస్సులో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, బ్రిటన్ ప్రధాని థెరిసా మే, జపాన్ ప్రధాని షింజో అబే, ఫ్రాన్స్ అధ్యక్షుడు తదితర ప్రపంచ నేతలు హాజరయ్యారు. ఇవాళ చివరి రోజు సమావేశంలోనూ దేశాధినేతలు పాల్గొనున్నారు.